हाय फ्रेंड्स ना पेर महेश मैं चूस्ट मैटेक इन तेलुगु फ्रेंड्स चाला रोज ना वीडियो चेयट्ले टाइम अडजस्ट अंदे वीडियो रेग्युर वीडियो पोस्ट अलागे मैं चाला 16,000 सब्सक्राइबर्स क्रॉस सो मे अंदर इला सपोर्ट उंडंडि కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇంకా సపోర్టింగ్ గా ఉంటుంది సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ గానీ మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి సో వాటిని నేను ఫాలో అయ్యి మన ఛానల్ ఇంకా డెవలప్ అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ గివ్ అవే రిజల్ట్ ఎప్పుడు అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు బోట్ హెడ్సెట్ ఒకటి గివ్ అవే అయితే పెట్టాను సో దానికి సంబంధించిన గివ్ అవే రిజల్ట్ వీడియో కూడా నేను ఈ రోజు లేదంటే రేపు పోస్ట్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనకి MI సెక్యూరిటీ కెమెరా ఆల్రెడీ మా ఛానల్లో 360 డిగ్రీస్ రొటేషన్ ఉండే సెక్యూరిటీ కెమెరా అన్బాక్సింగ్ అయితే చేశాను కాకపోతే ఇది తక్కువ రేట్ ఉంటుంది MI సెక్యూరిటీ కెమెరా అనేది ఇది రొటేషన్ ఉండదు దీనికి 360 డిగ్రీస్ ఓన్లీ ఒక దగ్గర ఫిక్స్ చేస్తే అక్కడనే మనం వీడియో అయితే చూసుకోవాల్సి ఉంటుంది 360 డిగ్రీస్ కెమెరా ఏంటంటే మనం రొటేట్ చేసిన కొద్దీ 360 డిగ్రీస్ లో మనకి డైరెక్షన్స్ అయితే చూపించేది వీడియో రికార్డింగ్ అయ్యేది సో దీని ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం ఇది 1700 ఏమో పడింది సో అది 2600 పడింది फ्रेंड्स MI.com बुक जरिए MI ऑफिशियल वेबसाइट दी बुक सो दी कास्ट से 1700 पड़ी सो ऐक्चुअल ब्रदर बुक् दाने अनबॉक्सिंग ఒకసారి ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ లోపల మనకి డైరెక్ట్ గా సెక్యూరిటీ కెమెరానే ఉంది దీంట్లో బిల్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు ఇక్కడ పైన బాక్స్ పైన బిల్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఒకసారి దీని ఓవర్ లుక్ చూద్దాం ఓవర్ లుక్ చూసిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏ విధంగా ప్యాకింగ్ ఇచ్చారో ఒకసారి చూద్దాం సో ఇది కూడా మనకి 360 డిగ్రీస్ కెమెరా ఉన్నటువంటి ప్యాకింగ్ లో అయితే తీసుకొని రావడం అయితే జరిగింది సో బాక్స్ మాత్రం చాలా బాగుంది చూడడానికే చాలా ఎక్సలెంట్ గా ఉంది బాక్స్ అయితే సో అలాగే ఒకసారి బాక్స్ మీద ఏమేమి ప్రొవైడ్ చేశారు చూద్దాం ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మీకు MI అని చెప్పేసి వీళ్ళ బ్రాండింగ్ అయితే ఇచ్చారు అలాగే పక్కన చూసుకున్నట్లయితే దీని యొక్క టైటిల్ మెన్షన్ చేశారు MI హోమ్ సెక్యూరిటీ కెమెరా బేసిక్ 1080 పిక్సెల్లో ఇది మనకి రికార్డింగ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింద మీకు 130 డిగ్రీ సూపర్ వైడ్ యాంగిల్ అని చెప్పేసి ఇచ్చారు అంటే దీని లెన్స్ మీకు 130 డిగ్రీస్ యాంగిల్ లో మీకు వీడియోని అయితే చూపిస్తుంది వీడియోని రికార్డ్ చేస్తుంది సో 130 డిగ్రీస్ లో మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అలాగే కింద చూసుకున్నట్లయితే ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ అని చెప్పేసి ఉంది అంటే మీకు నైట్ టైమ్ లో కూడా ఇది వీడియో రికార్డింగ్ అయితే చేస్తుంది నైట్ టైమ్ లో కూడా మీకు కనిపిస్తుంది కాకపోతే ఇది బ్లాక్ అండ్ వైట్ లో అయితే రావడం జరుగుతుంది అలాగే ట్యాక్ బ్యాక్ ఫీచర్ కూడా ఉంది అంటే మీకు దీంట్లో నుంచి సౌండ్స్ వస్తాయి అలాగే మీరు బ్లైండ్ పీపుల్ ఉన్నా కూడా మీరు అయితే కనెక్టింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే సైడ్ చూసుకున్నట్లయితే మనకి MI సెక్యూరిటీ కెమెరా బేసిక్ అని చెప్పేసి టైటిల్ అయితే ఇచ్చారు అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీని యొక్క మోడల్ అండ్ కలర్ మోడల్ నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది కింద చూసుకున్నట్లయితే MRP కూడా ఉంది మీకు 2299 రూపాయలు అయితే ఉంది కాకపోతే ఇది మనకి ఆఫర్ లో 1700 అయితే పడింది సో అలాగే కింది సైడ్ చూసుకున్నట్లయితే మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన పవర్ ఇన్పుట్ అవుట్పుట్ గురించి ఇక్కడ ఇన్పుట్ చూసుకున్నట్లయితే మీకు 5V 1A ఉంది రిజల్యూషన్ 1080 పిక్సెల్ రిజల్యూషన్ అయితే ఉంటుంది లెన్స్ చూసుకున్నట్లయితే 130 డిగ్రీస్ వైడ్ యాంగిల్ లెన్స్ వైర్లెస్ కనెక్షన్ వైఫై తో కనెక్ట్ చేసుకుని దీని అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్పాండబుల్ మెమరీ మైక్రో ఎస్డీ కార్డ్ తో మీరు 64GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేయాలి అంటే దీనికి ఇంటర్నల్ గా ఏమి ఉండదు మీరు డైరెక్ట్ గా మెమరీ కార్డ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది 64GB మినిమం మీరు ట్రై చేయండి అప్పుడే మీకు ఒక వారం రోజులు వీడియో అయితే రికార్డ్ అయితే అవుతుంది ఆండ్రాయిడ్ 4.4 నుంచి ఎబో వర్షన్స్ కి అయితే పనిచేస్తుంది అలాగే iOS 9.0 నుంచి ఎబోకి ఇదైతే పనిచేయడం అయితే జరుగుతుంది సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత లోపల ఏ విధంగా ఇచ్చారు దీని మోడల్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం సో ఫ్రెండ్స్ సీల్ అయితే ఓపెన్ చేశాను ఒకసారి కెమెరా బయటికి తీద్దాం సో ఫ్రెండ్స్ ఇది కెమెరా మనకి లోపల కూడా బాక్స్ మోడల్లో చాలా బాగుంది సో దీన్ని మనం బయటికి తీయాల్సి ఉంటుంది ఒకసారి ఈ పైన కార్డ్బోర్డ్ని కూడా బయటికి తీద్దాం సో ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఏమైతే ప్రొవైడ్ చేయలేదు డైరెక్ట్ గా కెమెరా అయితే ఉంది ఇది కెమెరా మనకి కెమెరా లుక్ చూడండి ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే మీకు మ్యానుఫ్యాక్చర్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు అలాగే కింద చూసుకున్నట్లయితే మీకు MI లోగో అని చెప్పేసి వైట్ కలర్ లో ఇవ్వడం అయితే జరిగింది సో ఇది చాలా బాగుంది చూడడానికి మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అలాగే దీని బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే మీకు ఒక బార్ కోడ్ ఇచ్చారు స్కాన్ క్యూఆర్ చేయడానికి క్యూఆర్ కోడ్ ఇచ్చారు అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మీకు స్పీకర్ అయితే ఉంది ట్యాంక్ బ్యాక్ ఫీచర్ మీకు దీంట్లో నుంచి రావడం అయితే జరుగుతుంది సో దీన్ని మీరు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇలా ఎటంటే అటు తిప్పుకోవచ్చు ఎలా కావాలంటే అలా మీరు గోడకైతే ఫిక్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ మెమరీ కార్డ్ స్లాట్ చూసుకున్నట్లయితే మెమరీ కార్డ్ స్లాట్ మనకి రైట్ సైడ్లో ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఇక్కడ రీసెట్ చేయడానికి రీసెట్ బటన్ ఇచ్చారు
కింద చూసుకున్నట్లయితే మీకు పవర్ కి సంబంధించిన సాకెట్ అయితే ఉంది. పవర్ మీరు దీనికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది యూఎస్బి తోటి. అలాగే బాక్స్ లో ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేశారో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్ బాక్స్ లో ఇంకా చూసుకున్నట్లయితే మీకు పవర్ అడాప్టర్ ఉంది. పవర్ అడాప్టర్ వోల్టేజ్ చూసుకున్నట్లయితే ఇది మీకు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీని పవర్ వోల్టేజ్ చూసుకుంటే అవుట్పుట్ మనకి 5V 1A అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది కేబుల్ మనకి V8 కేబుల్ మైక్రో యూఎస్బి. ఇది కేబుల్ కూడా చాలా లెంతీ కేబుల్ అయితే ఇచ్చారు మనకి. ఆ కెమెరాలో కూడా చాలా పెద్ద కేబుల్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా పెద్దగా ఉంది ఎందుకంటే మన కెమెరా అనేది కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో పెట్టుకున్నా కూడా ఇదైతే యూజ్ అవడం అయితే జరుగుతుంది. సో ఇది సరిపోకపోతే మీరు ఇంకా వేరే కేబుల్స్ కూడా ఇంకా ఎక్కువ లెంత్ ఉన్నవి తీసుకొని అయితే వాడుకోవచ్చు. ఇది మనకి యూజర్ మాన్యువల్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఇది అవసరం లేదు మనకి. మీకు ఒకవేళ ఎలా చేయాలనే ప్రాసెస్ తెలియకపోతే దీన్ని అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో పూర్తి గైడ్ లైన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం ఒకసారి. కనెక్ట్ చేద్దాం మొబైల్. కనెక్ట్ చేసిన తర్వాత ఎలా వర్క్ చేస్తుంది, క్లారిటీ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి మీ మొబైల్లో ఎంఐ షామీ హోమ్ అని చెప్పేసి ఉంటుంది. షామీ హోమ్ అనే ఆప్షన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ సీసీ కెమెరా అయితే కనెక్ట్ చేయాలి. ఫ్రెండ్స్ యాప్ అయితే డౌన్లోడ్ అయింది. యాప్ ఓపెన్ చేద్దాం ఒకసారి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మిమ్మల్ని పర్మిషన్స్ అడుగుతుంది. మీరు పర్మిషన్స్ ఇచ్చేయండి. పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీకు లాంగ్వేజ్ సెట్టింగ్ అడుగుతుంది. లాంగ్వేజ్ అండ్ కంట్రీ సెట్టింగ్లో మీరు ఇండియా ఇచ్చేయండి. ఇండియా ఇచ్చిన తర్వాత యాప్ అనేది ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఈ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి. మీరు పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత అలా కొట్టేయండి అన్నిటికీ. అలా కొడితే మీకు సైన్ ఇన్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది ఎంఐ అకౌంట్తో. సో నాకు ఆల్రెడీ ఎంఐ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను సైన్ ఇన్ అయితే అయ్యాను. సో సైన్ ఇన్ అయితే అయిపోయాను. ఇక్కడ నా నేమ్ అయితే వచ్చింది మహేష్ అని చెప్పేసి. సో మీకు హోమ్ స్క్రీన్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు డివైస్ నో డివైస్ ఉంది. సో ఇక్కడ మీరు కనెక్ట్ చేయాలంటే మీరు యాడ్ డివైస్ అనే దాని మీద ట్యాప్ చేయాలి. యాడ్ డివైస్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఆటో స్కాన్ ఆన్ చేయాలా లేదా అని అడుగుతుంది. సో ఆటో స్కాన్ అనేది ఆన్ చేయండి. ఆన్ చేసినట్లయితే మీకు ఇది ఇంతకుముందు మనం అన్బాక్సింగ్ చేసినటువంటి కెమెరాస్ ఇవి. సో ఇప్పుడు దీన్ని కూడా కనెక్ట్ చేద్దాం. దీన్ని కనెక్ట్ చేసి ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో ఒకసారి దీనికి పవర్ అయితే ఇద్దాం ఫస్ట్. పవర్ ఇచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో పవర్ అయితే ఇచ్చేసాను. పవర్ ఇచ్చిన తర్వాత మీకు రెడ్ కలర్లో లైట్ అనేది రావడం అయితే జరిగింది. అలాగే చిన్న సౌండ్ కూడా వచ్చింది ఆన్ అయినట్టు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇది కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి ఎంత స్పీడ్గా కనెక్ట్ అవుతుంది అనేది. సో చూడండి మీకు డైరెక్ట్గా నియర్ బై ఆన్ చేశాం కాబట్టి డైరెక్ట్గా మీకు ఇక్కడ చూపించడం అయితే జరిగింది ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరా అని. దీంట్లో నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే స్పీకర్ ఇచ్చారు, టాక్ బ్యాక్ ఫీచర్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇదే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒకసారి కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత చూద్దాం వైఫై తోటి లింక్ చేయమంటుంది. సో ఫ్రెండ్స్ వైఫై తోటి లింక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా క్యూఆర్ కోడ్ వస్తుంది. సో మీరు కెమెరా తోటి దీన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. కెమెరా మీద స్టిక్కర్ ఉంది కదా, సో ఈ స్టిక్కర్ అయితే రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి ఈ కోడ్ని ఇలా స్కాన్ చేయాలి. సో స్కాన్ చేస్తే మీకు డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు వైఫై కంప్లీటెడ్ అని చెప్పేసి మీకు ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది. కెమెరా అనేది ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనకి డైరెక్ట్గా వీడియో ప్లే అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. సో మీరు దీనికి ఏదైనా రూమ్ నేమ్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదో ఒక రూమ్ పెట్టేయండి, ఏదో ఒక బాల్కనీ ఏదో ఒకటి రూమ్ అయితే ఇచ్చేయండి. వీడియో నేమ్, డివైస్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు మీరు. డివైస్ నేమ్ వచ్చేసి మహేష్ అని చెప్పేసి నేనైతే పెట్టాను. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా రావడం జరిగింది. షేర్ డివైస్ విత్ అని చెప్పేసి వచ్చింది కదా. సో ఈ డివైస్ని మీరు వేరే వాళ్ళకి కూడా షేర్ చేసుకోవచ్చు. అవన్నీ అవసరం లేదు మనకి. సో ఒకసారి వీడియో చూద్దాం ఎలా వస్తుందో. సో మీరు ఇక్కడ చూడండి వీడియో అనేది ఏ విధంగా వస్తుందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో వీడియో ప్లే అయ్యేటప్పుడు మీకు బ్లూ కలర్లో లైటింగ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు బ్లూ కలర్ లైటింగ్ వచ్చింది. సో దీంట్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనం. దీంట్లో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి కాల్ సింబల్ అయితే ఉంది. కాల్ సింబల్ ప్రెస్ చేస్తే మీరు ఎక్కడున్నా కూడా, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా ఈ కెమెరాలో మీరు వాయిస్ అయితే ఇవ్వచ్చు. అంటే మీరు వేరే చోట ఎక్కడైనా ఉంటే మీరు కెమెరా ఫిక్స్ చేసిన దగ్గర మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. సో ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, ఎలా ఉన్నారు? సో మీకు ఈ విధంగా సౌండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో నేను దగ్గర ఉన్నాను కాబట్టి
కొంచెం క్లారిటీ అయితే మిస్ అయింది లేదంటే మీకు కరెక్ట్ గా రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మనకి ఈ ఆప్షన్ అలాగే ఇంకా మీ దీంట్లో సెట్టింగ్స్ చాలా వరకు సెట్టింగ్స్ అయితే ఉన్నాయి సరే చూద్దాం స్లీప్ మోడ్ ఉంది కెమెరా ఇస్ ఇన్ స్లీప్ మోడ్ అని చెప్పేసి పడింది అంటే కెమెరా ఆఫ్ చేయొచ్చు మీరు ఇక్కడ లైట్ కూడా ఏం లేదు అలాగే మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు మళ్ళీ స్లీప్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు వీడియో అయితే ప్లే అవడం అయితే జరిగింది సో దీంట్లో మెమరీ కార్డ్ లేదు కాబట్టి మనకి మెమరీ అయితే సేవ్ కాదు మీకు రికార్డ్ అయిన డాటా అయితే సేవ్ కాదు మెమరీ కార్డ్ ఉంటే మీకు రికార్డ్ అయిన డాటా మొత్తం సేవ్ అవుతుంది మీకు మాక్సిమం ఒక 1 వీక్ 10 డేస్ అలా డాటా అయితే సేవ్ అవుతుంది మీరు 64 జీబీ వేసుకుంటే ఇంకా తక్కువ జీబీ వేసుకుంటే తొందరగా మీ డాటా అయితే అయిపోతుంది సో ఆటోమేటిక్గా అది రిమూవ్ అవ్వకుంటూ వస్తుంది కొత్తగా అప్డేట్ అవ్వకుంటూ వస్తుంది ఇక్కడ స్పీకర్ సింబల్ ఉంది స్పీకర్ సింబల్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు వాయిస్ అనేది వినిపించడం అయితే జరుగుతుంది స్పీకర్ దగ్గర మాట్లాడుకునే వాయిస్ అనేది సో ఇక్కడ స్క్రీన్ షాట్ ఇది స్క్రీన్ షాట్ తీయచ్చు దీంతో మీకు ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్ అయితే ట్యాప్ అయిపోయింది ఇక్కడ వీడియో ఉంది కదా సో ఈ వీడియో అనేది మనం డైరెక్ట్గా లైవ్లో రికార్డింగ్ చేసుకోవచ్చు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మీకు రికార్డింగ్ అవుతుంది అని చెప్పేసి టైం కూడా పడడం అయితే జరిగింది సో అక్కడ జరిగేది మీరు రికార్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు ప్రూఫ్గా లేదంటే మీకు మెమరీ కార్డు ఉంటే డైరెక్ట్గా వీడియో అయితే రికార్డ్ అవుతుంది సో వీడియో రికార్డ్ అయ్యి కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది సో అలాగే ఇంకా దీన్ని ఫుల్ స్క్రీన్లో చూడాలంటే మీరు ఫుల్ స్క్రీన్ మోడ్ ఆన్ చేస్తే మీకు చిన్నగా పెద్దగా అవుతుంది అలాగే రొటేట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఒకసారి చూడండి ఫుల్ స్క్రీన్ మోడ్ ఆన్ చేస్తే మీకు వైడ్ యాంగిల్ లెన్స్లో ఇదైతే చూపించడం అయితే జరుగుతుంది సో 130 డిగ్రీస్లో వైడ్ యాంగిల్ అయితే చూపించడం జరుగుతుంది సారీ 130 180 కాదు సో మాక్సిమం ఒక రూమ్ చాలా ఎక్కువ వరకు కవర్ చేస్తుంది 130 డిగ్రీస్ అంటే తక్కువ ఏం కాదు సో ఇది ఫ్రెండ్స్ మీరు లాస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీరు ఏదైనా చేసుకుంటున్నా కూడా ఇక్కడ మీరు వీడియో అయితే చూడొచ్చు సో మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మీకు మెమరీ కార్డు ఉన్నట్లయితే మెమరీ కార్డులో మీరు నిన్న జరిగింది ఏదైనా చూడాలనుకుంటే ఇక్కడ ప్లేబ్యాక్ యాక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డాటా అయితే చూపించే జరుగుతుంది ఇప్పుడు మెమరీ కార్డు లేదు కాబట్టి ఏం సేవ్ కాలేదు సో సేవ్ కాకపోతే మీకు ఏమేం చెప్తుంది అంటే ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి మీకు 16 జీబీ వేసుకున్నట్లయితే 720 పిక్సెల్లో మీకు 48 అవర్స్ వరకు రికార్డింగ్ అయితే చేస్తుంది 720 పిక్సెల్లో 36 అవర్స్ వరకు రికార్డింగ్ అయితే చేస్తుంది 32 జీబీ వేసుకున్నట్లయితే 720 పిక్సెల్లో మీకు 5 డేస్ రికార్డింగ్ సేవ్ అయి ఉంటుంది 720 పిక్సెల్ 3 డేస్ ఉంటుంది 64 జీబీ వేసుకోండి 64 జీబీ వేసుకున్నట్లయితే మీకు 720 పిక్సెల్లో 10 డేస్ రికార్డింగ్ ఉంటుంది 720 పిక్సెల్లో మీకు 6 డేస్ వరకు రికార్డింగ్ ఉంటుంది సో ఈ 6 డేస్ అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా డిలీట్ అవ్వకుంటూ రావడం అయితే జరుగుతుంది ఇక్కడ సర్వీలెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది సర్వీలెన్స్ అనేది మీరు ఏదైనా అసిస్టెంట్ ఇవ్వడానికి మీకు అయితే యూజ్ అవుతుంది సో ఒక అలారం కూడా రావడం అయితే జరుగుతుంది దాని నుంచి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇక్కడ కెమెరా సెట్టింగ్స్ అండ్ జనరల్ సెట్టింగ్స్ ఉన్నాయి ఇవన్నీ అవసరం లేదు కెమెరా సెట్టింగ్స్ జనరల్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం కెమెరా సెట్టింగ్స్లో చూసుకున్నట్లయితే మీకు డాటా యూజేజ్ వార్నింగ్ అంటే మీరు డాటాకి సంబంధించిన వార్నింగ్స్ ఇక్కడ నైట్ విజన్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉన్నాయి కదా నైట్ విజన్ నార్మల్ మోడ్లో మీకు ఇలా రావడం జరుగుతుంది ఇన్ఫ్రారెడ్ మోడ్ ఆన్ చేస్తే ఇంకో కొంచెం క్లారిటీ అయితే ఉంటుంది స్విచ్ ఆటోమేటికల్ మీద పెట్టుకోండి నైట్ మోడ్ ఆన్ కాగానే నైట్ అవ్వగానే మీకు ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ స్లీప్ డివైజ్ అని ఉంది కదా స్లీప్ డివైజ్ అనేది మీరు ఆన్ చేస్తే ఏ టైంకి స్లీప్ కావాలి అనేది కూడా మీరైతే పెట్టుకోవచ్చు అలాగే ఇంకా జనరల్ సెట్టింగ్స్లో చూద్దాం ఒకసారి జనరల్ సెట్టింగ్స్లో మీకు ఏముంటుందో సో ఇవి జనరల్ సెట్టింగ్స్ టైమ్ జోన్ ఉంది అలాగే నెట్వర్క్ ఇన్ఫో ఉంది సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీంట్లో సో ఫ్రెండ్స్ మీరు ఇందాక క్యాప్చర్ చేసినటువంటి స్క్రీన్ షాట్స్ అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ మీకు ఆల్బమ్లో ఉండడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్బమ్లో మనం ఏమేమి రికార్డ్ చేసాము అనే మొత్తం దీంట్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆటో మీద ట్యాప్ చేసినట్లయితే మీకు వీడియో క్వాలిటీ అనేది లోలో రావాలా హెచ్డీలో రావాలా అనేది ఆప్షన్ అయితే ఉంటుంది సో నేను హెచ్డీ అయితే పెట్టాను హెచ్డీ పెడితే మీకు ఈ విధంగా క్లారిటీ అయితే వస్తుంది ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు హెచ్డీలో మనకి ఈ క్లారిటీ తోటి వీడియో అయితే రికార్డ్ అవుతుంది సో మంచి క్లారిటీ వస్తుంది చాలా బాగుంది ఇది 1700లో మనకి ఒక బెస్ట్ కెమెరా అయితే అవుతుంది సో ఎంఐ వాళ్ళు తీసుకొచ్చే ప్రొడక్ట్స్ అన్ని మనకి తక్కువ రేట్ బడ్జెట్లో తీసుకొస్తారు కాబట్టి ఈ మంచి ప్రొడక్ట్ తీసుకొస్తారు తక్కువ రేట్లో తీసుకొస్తారు కాబట్టి దీన్ని కూడా మనం ఖచ్చితంగా పర్చేజ్ చేయవచ్చు సో క్లారిటీ అనేది జడ్జ్ చేసుకోండి మీరు డైరెక్ట్గా సెల్లో మనకి మంచి క్లారిటీ చూపిస్తుంది ఇక్కడ వీడియో రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం క్లారిటీ తగ్గుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఎంఐ సెక్యూరిటీ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ ఇది ఎంఐ సెక్యూరిటీ కెమెరాకి సంబంధించిన పూర్తి అన్బాక్సింగ్ వీడియో అండ్ ఎలా ప్రాసెస్ చేయాలి ఎలా కనెక్ట్ చేయాలి అనేది కూడా మొత్తం మీకు అయితే చూపించాను సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ అండ్ సందేహాలు ఉంటే మనకి కామెంట్లు చేయండి కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి దీనివల్ల
నేను ఏదైనా వీడియో అప్డేట్ చేస్తే మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి, అభిర్మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు.